గతంలో శోభన్ బాబు, మురళీమోహన్ లాంటి హీరోలు తమ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి రిటైర్ అయ్యాక ఊహించని రీతిలో, ఇంకా చెప్పాలంటే సినిమాల ఆదాయానికి దీటుగా అందులో కూడా సంపాదించారు. ఆ క్రమంలోనే సీనియర్ హీరోలను ఫాలో అవుతున్నారు యంగ్ హీరోలు. ఇటీవల రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండలు సొంతంగా 2 కోట్లు పెట్టి విల్లాలు కొనగా తాజాగా ఆ లిస్ట్ లోకి చేరాడు నేచురల్ స్టార్ నాని. టాలీవుడ్ మినిమం గ్యారంటీ హీరో స్థాయి నుండి పక్కా హిట్ హీరోగా మారి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టి నిన్ను కోరి అంటూ మరో హిట్ కొట్టేందుకు రెడీగా ఉన్నాడు. నాని సినిమాల విషయంలోనే కాదు ఇతరత్ర నిర్ణయాల్లో కూడా చాలా తెలివిగా ఉంటూ శభాష్ అనిపించుకుంటూ ఉంటాడు. నేను లోక సినిమాతో నాని రేంజ్ అమాంతం పెరిగిన మాట వాస్తవం. రెగ్యులర్ యూత్ స్టోరీని తన యాక్టింగ్ మ్యాజిక్ తో ఎక్కడికో తీసుకెళ్లిన నాని 40 కోట్ల దాకా వెళ్లి ఆగిపోయాడు. 25 కోట్లు వస్తేనే పెద్ద మార్క్ అనుకునే నాని సినిమా అంతకు మించి చేస్తే అందరూ నోరెండబెట్టి చూశారు. ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం సిద్ధంగా ఉన్న నిన్ను కోరి డిమాండ్ తక్కువేమీ లేదు. ఇప్పటికే 30 కోట్ల దాకా బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ రూపంలో ఇంకా రాబట్టాల్సింది చాలా ఉంది. అంటే ఎంత లేదన్నా మినిమం 2 లాభం నాని సినిమా మీద ప్రతి నిర్మాతకు వస్తుంది. సినిమా మార్కెట్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన నానికి బాగా తెలుసు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పథకంలో భాగంగా ఇటీవలే దాదాపు 5 కోట్లు ఖర్చు చేసి గచ్చిబౌలిలో ఒక విల్లా కొన్నాడట నాని. చాలా మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో రీజనబుల్ గా అనిపించే డీల్ దొరకడంతో కొనేసిన నాని దాన్ని తన భవిష్యత్ అవసరాల కోసం ప్లాన్ చేసుకుంటున్నాడని తెలిసింది. ఏదేమైనా నాని మామూలుడు కాదు. ఒక పక్క సినిమాలు, మరో పక్క ఇలాంటి నిర్ణయాలతో అసాధ్యుడే అనిపించుకుంటున్నాడు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.